ప్రతి ఒక్క మనిషికి ఒక కళానంపు వస్తుంది మనసులో, దానికి డ్రీమ్ అంటాం. ఇది అబ్దుల్ కలాం గారు చాలా ఎక్కువగా చెప్పేవారు. అయితే ఆయన కన్నా ముందు వెరీ గుడ్ అయితే ఆయన కన్నా ముందు స్వామి వివేకానంద్, ఆయన కన్నా ముందు మన దేశంలో ఉపనిషత్తులు చెప్పేవారు. Awake, arise, stop not till you reach your goal. అది డ్రీమ్ కన్వర్షన్ ఇంటూ రియాలిటీయే. ఎవరు చెప్పారు అది? Awake, arise, stop not till you reach the goal. ఎవరు చెప్పారు? విజయేంద్ర చెప్పడం కొట్టండి ఆయన గట్టిగా. Awake, arise, stop not till you reach your goal. మీరు ఒక్కసారి మీ సంకల్ప బలానికి ఒక నిర్దిష్టమైన కార్యక్రమ ప్రణాళిక మీరు నిర్ణయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ మార్గం నుంచి వెనక్కి రాకూడదు. కలాం గారు ఏం చెప్పారంటే, మనకి కళలు వచ్చినప్పుడు మనం ఒకవేళ నిద్రపోయి ఉంటే అది నిజమైన కళ కాదు. ఏ కళ మనకి నిద్రపోకుండా చేస్తుంది అదే మన ఒరిజినల్ కళ. ద డ్రీమ్ దట్ కీప్స్ యు అవేక్ ఈజ్ అ రియల్ డ్రీమ్. ద డ్రీమ్ దట్ మేక్స్ యూ స్లీప్. పగటి కళలు వద్దు, పగటి కళలు అది మనకు పనికి రాదు. దానిలో ఉన్నది టైం వేస్ట్. ఎంత జ్ఞానాన్ని నూరిపోసారు సార్ చూడండి. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాలా. ఎప్పుడు దొరకనటువంటి సమయం, ఎంత సమయం మనకు దొరికింది. ఇంత చక్కని మాటలు మనం విన్నాము సార్కి. మన పాఠశాల తరపున ధన్యవాదాలు. తప్పనిసరిగా సార్ చెప్పిన విషయం ప్రతి ఒక్కటి కూడా మీరు ఆచరించాలి. ఆచరిస్తారు కదా? చాలా చక్కగా విన్నారు, చాలా చక్కగా సార్ చెప్పారు. బోరే కొట్ల అసలు ఏమి, ఎంత చక్కగా నవ్వుతూ నవ్విస్తూ చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. పెద్దలు అందరూ చెప్పారు, అవంతా చెప్పింది మీరు వినడం. ఈ చెవితో విన్నామా, ఈ చెవితో వదిలేసామా కాకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని వాటిని సాధన చేసి మీరంతా కూడా మంచి పౌరులుగా అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు ఈ చదువైపున కూడా మంచి స్థానాల్లో ఉండి అదేవిధంగా ఈ స్కూల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతా కూడా చేసిన చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ పోవాలి. ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు, ఖాళీ స్థలం చాలా ఉంటుంది. ఇక్కడే కాదు, మన మీ పల్లెటూరు, మీ స్కూళ్ళ, మీ ఇళ్ల దగ్గర ఎక్కడైనా కానీ ఖాళీ స్థలం కనిపించింది. ఒక చెట్టు నాటి కొంత బాధ్యత తీసుకోండి, అంటే అది కొంత పెరిగి పెద్ద అయ్యే వరకు తర్వాత ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది అనుకోండి. అట్లా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే కూడా మనం కూడా దేశానికి ఎంతో చేసిన వాళ్ళం అవుతాం. అందరూ చేస్తారా నాన్న? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నమస్కారం. మరి ఇప్పటిదాకా అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలతో కూడినటువంటి మనలందరిని కూడా ఉత్తేజితం చేసేటటువంటి వ్యాఖ్యానం, సాధారణంగా మేమందరం కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని ఈ వేదిక మీద సార్ ద్వారా తెలుసుకోగలిగాం.